హలో గాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మురళీధర్ జాడే యాక్చువల్లీ మనం ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అయితే ఆర్ఎఫ్సిఎల్లో ఎలక్ట్రిషియన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో డీసీ సర్క్యూట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఆ డీసీ సర్క్యూట్స్లో పార్ట్ టూ గురించి మాట్లాడుతున్నాం సర్క్యూట్స్ సర్క్యూట్స్లో సో మెనీ క్వశ్చన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ క్వశ్చన్స్ అంటే థర్టీ ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయి సో లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ ఆఫ్ డీసీ సర్క్యూట్స్ విల్ బీ సీన్ ఇన్ దిస్ సెషన్ సో ఇక్కడ చూడండి సీ ద ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ గివెన్ త్రీ క్వశ్చన్స్ ఆన్ ద బోర్డ్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ విచ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎల్డీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ఎల్డిఆర్ అంటే లైట్ గుర్తుపెట్టుకోండి రేపు ఎగ్జామ్లో అబ్రివేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది లైట్ డిపెండెంట్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్ అంటే లైట్ మీద డిపెండ్ అయ్యే రెసిస్టర్ని మనం ఏమంటున్నాం లైట్ డిపెండెంట్ రెసిస్టర్ యాక్చువల్లీ దీస్ డివైజెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే మేడప్ ఆఫ్ క్యాడ్మియం సల్ఫైడ్ క్యాడ్మియం సెలెనైడ్ సో రెండు మెటీరియల్స్ ఉపయోగించి మనం తయారు చేస్తాం కాబట్టి ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ బోత్ మెటీరియల్స్ విల్ బి యూజ్డ్ ఇప్పుడు ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సిరీస్ సర్క్యూట్ ఈజ్ అడిగింది ఏంటిది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సీరీస్ సర్క్యూట్ దేని గురించి మాట్లాడుతుడు సిరీస్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాడు ఈక్వల్ టు డాష్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెంట్ సపోజ్ మనకు ఒక రెసిస్టర్లు రెండు ఉన్నాయి అనుకుందాం ఈ రెండు రెసిస్టర్లు ఏ విధంగా కనెక్ట్ చేయబడింది సిరీస్లో కనెక్ట్ చేయబడింది లెట్ మీ కన్సిడర్ దిస్ ఈస్ ఆర్ వన్ ఓమ్ దిస్ ఈస్ ఆర్ టూ ఓమ్ ఇవి రెండు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమని రాస్తాం ఆర్ ఈక్వలెంట్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టు ఓమ్ అని మనం ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు రెసిస్టర్లు నువ్వు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ డాష్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్ అంటున్నాడు అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇండివి ఏం చేస్తే ఇండివిజువల్ రెసిస్టెన్స్ని మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది అనేది ప్రశ్న ద ప్రోడక్ట్ ఆఫ్ ద రెసి రెసిప్రోకల్స్ కాదు కదా వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ చేసామా కాదు కదా ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ కాదు కదా ఓకే ఆప్షన్ డి ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ కాదు కదా ఆప్షన్ సీఈ రాంగ్ ఆప్షన్ డి సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్కిట్ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈ క్వశ్చన్ అయితే రిపీట్ కాని రోజు లేదు ప్రతి పేపర్లో రిపీట్ అవుతుంది సో నేను ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేశాను ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ ఇదేంటిది రెసిస్టివిటీ రో ఈక్వల్ టు ఆర్ ఇన్ ఏ బై ఏ అడ్గుణకారం చేసిన క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా మనకేమొచ్చిందంటే రో ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటిది ఓం ఏ అంటే ఏంటిది ఏరియా వైశాల్యం ఎల్ అంటేంటిది మీటర్ సో ఒక మీటర్ ఒక మీటర్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది ఓమ్ ఇంటూ మీటర్ సో సింపుల్గా మనం ఆ ఆప్షన్ ఎందులో ఉంది చూడండి రెసిస్టివిటీ అయినా అడగొచ్చు స్పెసిఫిక్ రెసిస్టివిటీ అయినా అడగొచ్చు చూడండి స్పెసిఫిక్ రెసిస్టివిటీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ నేను ఇక్కడ రాస్తున్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పిన రెసిస్టివిటీ అని చెప్పిన బోతారు సేమ్ కాబట్టి ఓమ్ మీటర్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బీఈ్ కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం కొందరు స్టూడెంట్స్ కమెంట్స్ ఇస్తున్నాను జాడీ మురళీధర్ ఆర్ మురళీధర్ జాడీ అని వస్తుంది ఇలా నేను యాస్ప్రెండ్స్కి కమెంట్ ఎవరైతే కమెంట్స్ ఇస్తారో ఉపస్థాపన ఛానల్ నుండి మేనేజ్మెంట్ రిప్లై ఇస్తుంది కమెంట్ పెట్టేటప్పుడు చూసుకోండి అంటే మీ ఇక్కడ నుండి కమెంట్ వచ్చిందంటే ఆ కమెంట్ నా దగ్గర నుండి వస్తుంది మీరు గమనించండి అండ్ యాస్ పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే మీరు ఏదైనా కమెంట్ చేయొచ్చు బట్ మీరు కమెంట్ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి మీరు ఏదైనా అంటే ర్యాండమ్గా పెట్టడానికి లేదండి మనం ఒక ఒక పర్పస్ కోసం చేస్తున్నాం ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి యాస్పిరెంట్స్కి మనం ఒక ఇక్కడ ఏంటిది అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది యాజ్ ఫిరెంట్స్కి మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న యాజ్ ఫిరెంట్స్కి క్లియర్గా అర్థమైంది మేము ఏమో ఇక్కడ మా గురించి డబ్బా చెప్పడానికి మేము లేమండి స్టూడెంట్స్కి ఏది కావాలి లిమిటెడ్ నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఏది అందించాలి ఏది అందించకూడదు అదే మేము చేస్తున్నాం చాలా రోజుల నుండి మీరు కూడా మమ్మల్ని ఫాలో అవుతారు సో కమెంట్ పెట్టేటప్పుడు పెట్టండి నా దగ్గర నుండి అందరికీ రిప్లైస్ వస్తాయి త్వరలో మీకు ఇంకా మేము ఇంకా ఏ విధంగా కంటెంట్ ఇవ్వాలి కొందరు ఆస్పిరెంట్స్ ఓన్లీ మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటున్నారు అంటే ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్లో వింటున్నారు అది సరిపోద్దా అంటే అది సరిపోదండి ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఈ క్వశ్చన్ వరకు చెప్తే దీనికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ ఈ సర్క్యూట్స్లో రెసిస్టర్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేయలేం కదా సో దట్ టేక్స్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కాబట్టి కోర్సు తీసుకోండి అని నేను ఫోర్స్ చేయను ఆ నాలెడ్జ్ అయితే సరిపోదు మీరు కోర్స్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు కోర్స్ తీసుకుంటే ఇంకా ఏముంది దీని గురించి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది సో తీసుకోండి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆసక్తిగల స్టూడెంట్స్ అభ్యర్థులు తీసుకోండి మీకు బైలింగ్ వల్ల మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం బైలింగ్ వల్లి వీ ప్రొవైడ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఎందుకంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే సార్ తెలుగు మీడియంలో కంటెంట్ ఇస్తారా అంటే కంటెంట్ ఎప్పటికైనా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది గమనించండి తెలుగు మీడియంలో అయితే మేము కంటెంట్ ఎప్పుడు ఇస్తాం కంటెంట్ అని అంటే క్వశ్చన్స్ వరకు ఇస్తాం కానీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది సబ్జెక్ట్ కంటెంట్ మాత్రం తెలుగులో రాయించలేము ఎందుకు అని అంటే రీసెంట్గా జరిగిన తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ పేపర్లో సమ్ ఇష్యూ జరిగింది రిగార్డింగ్ మిస్టేక్ తెలుగు పేపర్లో మిస్టేక్ వచ్చినప్పుడు ఏమన్నారు ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్ మీడియం పేపర్ ఈజ్ ఫైనల్ సో అందులో ఎలాంటి స్కోర్ వస్తుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు సో ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరుగుతాయి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మన జనరల్గా ఫ్రీక్వెన్సీ ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ దాని తెలుగులో పౌనపుణ్యం అని ట్రాన్స్లేట్ చేయొచ్చు చేయకపోవచ్చు ట్రాన్స్లేట్ చేశారనుకోండి హ్యాపీ ఒక ఒకసారి ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారు ఒకసారి పౌనపుణ్యం అని ఇచ్చారు అప్పుడు ప్రాబ్లం లేదు ఒకసారి ఫ్రీక్వెన్సీ అని ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఒకే జేఎల్ఎం ఎగ్జామ్లో అప్పుడు ఏమవుతుంది ఆస్పిరెంట్స్ ఎవరైతే తెలుగు మీడియంలో నేర్చుకుంటారో కంప్లీట్ తెలుగు మీడియంలో నేర్చుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి యాస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే మీరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వకండి ఓన్లీ తెలుగు మీడియం ఫాలో అవ్వకండి రెండు మీడియమ్స్లో ఫాలో అయితే ఏదైనా మీరు తెలుగు మీడియంలో నేర్చుకున్నా కూడా డిఫిషియన్సీ ఉన్నా కూడా మీరు ఇంగ్లీష్ మీడియం పేపర్ చదవచ్చు అందుకోసం నేను క్లాస్ చెప్పేటప్పుడు బైలింగ్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ కంటెంట్ అనేది తెలుగులో ఇవ్వము ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరేం వరగదు క్వశ్చన్స్ వరకు తెలుగు మీడియం కూడా ఇస్తాం కానీ సబ్జెక్ట్ మొత్తం తెలుగులో రాయలేం దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను పౌన పుణ్యం ఫ్రీక్వెన్సీ కండక్టర్ వాహకాలు నిరోధకత అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బట్ మీకు ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు సో ట్రై టు అండర్స్టాండ్ రేపు మీరు ఫెయిల్ అవ్వద్దు మా ఇంటెన్షన్ రేపు సక్సెస్ అవ్వడమే అఫ్కోర్స్ నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే స్కూల్లో కాబట్టి నాకు అన్నీ తెలుసు బట్ మీకు అల్టిమేట్గా సక్సెస్ ఇవ్వడమే మా ఇంటెన్షన్ సో మీరు రేపు ఫెయిల్ కావద్దు ఒక మార్క్తో మీ సెలక్షన్ పోవద్దు ఒక మార్క్తో మీ జాబ్ మిస్ అవ్వద్దు కాబట్టి యాస్పిరంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఇదే కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి రైట్ ఇప్పుడు క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి విచ్ ఈజ్ ద వేరియబుల్ కెపాసిటర్ సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు వేరియబుల్ కింది వాటిలో ఏది వేరియబుల్ కెపాసిటర్ అంటే కెపాసిటర్లో మార్పు అంటే అంటే మనం కెపాసిటర్ వాల్యూ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనం ఒక అనుకున్న విలువ దగ్గర కూడా మనం స్టాప్ చేసుకోవచ్చు అలాంటి దాన్ని మనం వేరియబుల్ కెపాసిటర్ అని పిలుస్తాం అదేంటి దిక్దింది వాటిలో అని అంటున్నారు ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ కాదండి మైకా కెపాసిటర్ కూడా కాదు సిరామిక్ కెపాసిటర్ కాదు ఈ వేరియబుల్ కెపాసిటర్ కాదు కానీ ఇది ఉంది కదా ఎయిర్ గ్యాంగ్ కెపాసిటర్ ఉంది కదా వేరియబుల్ కెపాసిటర్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈ క్వశ్చన్ అయితే ఇదే ఎగ్జామ్లో టూ టైమ్స్ రిపీట్ అవుతుంది దీని యొక్క యూనిట్స్ అడిగాడు దీని యొక్క రెసిప్రోకల్ అడిగాడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ అన్న అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ అన్న సేమే గుర్తుపెట్టుకోండి రెసిస్టివిటీ అని చెప్పిన సేమే బోత్ ఆర్ సేమ్ సో ఇక్కడ వన్ బై రో అంటే ఏంటిది వన్ బై రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు రెసిస్టివిటీని రెసి చేస్తే ఏమవుతుంది కండక్టివిటీ దాన్ని మనం దేనితో చూపిస్తున్నాం అంటే సిగ్మతో చూపిస్తున్నాం ఆ కండక్టివిటీ మీరు చూడండి స్పెసిఫిక్ కండక్టెన్స్ స్పెసిఫిక్ కండక్టివిటీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కండక్టివిటీ అనండి సో కండక్టివిటీ చాలామంది ఆస్పిరెంట్స్ కండక్టివిటీ అన్న అంటే స్పెసిఫిక్ కండక్టివిటీ ఈజ్ దే కరెక్ట్ ఆన్సర్ కండక్టెన్స్ కాదండి మీరు గుర్తుపెట్టుకోండి కండక్టెన్స్ కాదు ఆప్షన్ బి ఈజ్ రాంగ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు నన్ ఆఫ్ దీస్ కాదు ఆప్షన్ ఏ చెక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాలి స్పెసిఫిక్ కండక్టివిటీ ఆ స్పెసిఫిక్ కండక్టెన్సా సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ స్పెసిఫిక్ కండక్టివిటీ నెక్స్ట్ విచ్ ఈస్ ద ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంది రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఓమ్ హెన్రీ ఇండక్టెన్స్ యూనిట్స్ మో కాదు ఓమ్ సెకండ్ కాదు ఆప్షన్ ఏ ట్వంటీ సిక్స్కి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సార్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ద పార్ట్ ఆఫ్ ఆఫ్ఏ నెట్వర్క్ విచ్ లైస్ బిట్వీన్ టూ జంక్షన్స్ ఈజ్ ద టర్మ్డ్ హ్యాస్ డాష్ యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఫ్రమ్ టోపాలజీ చాలా మంది ఐటీఐ అండ్ డిప్లొమా యాస్పిరియన్స్ ఏమంటారంటే సార్ టోపాలజీ అనే టాపిక్ మనకు లేదు కానీ మన ఛానల్లో మన కోర్సులు డిస్కస్ చేసినాం డిప్లొమా వాళ్ళకైనా ఐటీఏ వాళ్ళకైనా మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ కోర్సులో ఇట్ ఈస్ అవైలబుల్ సో టోపాలజీ అంటే ఏంటిది కంప్లీట్ నెట్వర్క్స్ బ్రాంచెస్ ఏంటిది నోట్స్ ఏంటిది మెసేజ్ ఏంటిది వీటి గురించి డిస్కషన్ ఉంటుంది అయితే ఇక నేను ఇస్తా సపోజ్ ఒక రెసిస్టర్ ఉంది ఇది ఒక ఇండక్టర్ ఉంది ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కెపాసి ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది ఇవన్నీ ఈ విధంగా కనెక్ట్ చేయబడింది అయితే మనం దీన్ని ఏమంటున్నాం దీని యొక్క నోడ్ అంటున్నాం దీన్ని ఒక నోడ్ అంటున్నాం దీన్ని కూడా ఒక నోడ్ అంటున్నాం దీన్ని కూడా ఒక నోడ్ అని పిలుస్తున్నాం మీరు గమ బాగా గమనించండి నోడ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఎలిమెంట్ అంటే ఏంటిది ప్యాసివ్ ఎలిమెంట్ కావచ్చు యాక్టివ్ ఎలిమెంట్ కావచ్చు లీనియర్ కావచ్చు నాన్ లీనియర్ ఏదైనా కావచ్చు దాన్ని మనం ఎలిమెంట్ అని అంటాం ఈ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ కలిసే పాయింట్ని బిందువుని మనం ఏమంటామంటే నోడ్ అని పిలుస్తాం అది ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి నోడే ఇంగ్లీష్లో నోడ్ అనే అడుగుతాడు నోడ్ అని గుర్తుపెట్టుకోండి బిందువుని నోడ్ అంటాం సో ఇదొక్క నోడు ఇదొక్క నోడు ఇదొక్క నోడు మరి ఎలిమెంట్స్ని మనం ఏమంటున్నాం అంటే బ్రాంచ్ అని పిలుస్తున్నాం ఇవో దీన్ని బ్రాంచ్ అంటాం దీన్ని బ్రాంచ్ అంటాం దీన్ని బ్రాంచ్ అని పిలుస్తాం దీన్ని బ్రాంచ్ అని పిలుస్తాం దీన్ని కూడా బ్రాంచ్ అని పిలవబడం జరుగుతుంది అయితే వాడు అడిగింది ఏంటిది ద పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆ నెట్వర్క్లో ఒక పార్ట్ ఏదో ఒకటి విచ్ ఈజ్ లైస్ అంటే ఉంటుంది బెట్వీన్ రెండు నో జంక్షన్స్ మధ్యలో ఆ నోట్స్కి మరొక పేరేంటి జంక్షన్ అని కూడా అంటాం టూ జంక్షన్స్ అంటే రెండు జంక్షన్స్ మధ్యలో ఉండే నెట్వర్క్ మనం ఇదొక జంక్షన్ ఇదొక నోడు ఇదొక జంక్షన్ ఇదొక జంక్షన్ ఇదొక జంక్షన్ ఈ రెండు జంక్షన్స్లో మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం బ్రాంచ్ అంటున్నాం బ్రాంచ్ అంటున్నాం సో చూడండి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా మనం చెప్పొచ్చు ఈ విధంగా టోపాలజీలో క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటైజింగ్ ఇంటెన్సిటీ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఇంటెన్సిటీ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఇంటెన్సిటీ కొందరు గుడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుందో ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అదే విధంగా ఉంటుంది సో యాక్చువల్లీ ఒకవేళ మీరు మర్చిపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి వెళ్ళండి ఈ ఈక్వల్ టు వీ బై డి మరి అదే విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఏ విధంగా తీసుకుంటాం దీని యొక్క యూనిట్స్ ఓల్ట్స్ పర్ మీటర్ మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటే ఇది వోల్టేజ్ కదా మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఓల్టేజ్ అంటే ఏంటిది ఎంఎంఎఫ్ మరి ఇక్కడ లెంత్ సో ఎంఎంఎఫ్ యొక్క ప్రమాణాలు ఏంటిది యాంపియర్ టరన్స్ పర్ మీటర్ గుర్తుపెట్టుకోండి సో దట్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆప్షన్ అంటే మనం ఏంటో యాంపియర్ టరన్ వెబర్ ఉందండి రాంగ్ రాంగ్ సో డెఫినెట్గా యాంపియర్ టరన్స్ పర్ మీటర్ యాంపియర్ టరన్స్ పర్ మీటర్ అక్కడ చూడండి యాంపియర్ టరన్స్ పర్ మీటర్ యాంపియర్ టరన్స్ పర్ మీటర్ సో ఇక్కడ ఏదో సమ్ మిస్టేక్ ఉంది మై డివిజన్ కావచ్చు ఇదే అన్న యాంపియర్ టరన్స్ పర్ మీటర్ ఆప్షన్ సీఈ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను యాంపియర్ టరన్స్ పర్ మీటర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ కెపాసిటర్ ఇస్ బేసికల్లీ మీన్ ఆఫ్ డాష్ కెపాసిటర్ గురించి చెప్పాను కెపాసిటర్ అంటే ఏంటిది ఓ రెండు ప్యారలల్ కండక్టర్స్ అండ్ దీస్ టూ కండక్టర్ ఇవి ఇన్సులేటర్స్ కాదండి కండక్టర్స్ ఇవి రెండు కండక్టర్స్ అనేటిది ఈ విధంగా మనం ప్లే చేయడం జరిగింది ఈ రెండింటి మధ్యలో మనం ఇన్సులేషన్ అనేది ప్లే చేస్తున్నాం సో ఇందులో స్టోర్ అయిన ఛార్జెస్ సపోజ్ ఇవి ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇదన్నీ హోల్స్ ఈ ఈ ఛార్జెస్ ఉన్నాయి కదా ఛార్జ్ క్యారియర్స్ ఈ విధంగా స్టోర్ అవుతున్నాయి సో ఇందులో స్టోర్ అయ్యే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఫామ్లో స్టోర్ అవుతుంది మనది ఇందులో స్టోర్ అవుతుందంటే ఇన్సులేటింగ్ మీడియంలో ఇన్సులేటింగ్ మీడియంలో స్టోర్ అవుతుంది సో ఆ కెపాసిటమ్స్ ఈక్వల్ టు ఎక్ససైల్ అండ్ ఏ బై డి మరి కెపాసిటెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్స్ ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండక్టర్స్ యొక్క వైశాల్యం మీద డిపెండ్ అవుతుంది అదేవిధంగా వీటి మధ్యలో ఉన్న దూరం పైన కూడా డిపెండ్ అవుతుంది ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ఏంది అసలు కెపాసిటీ బేసికల్లీ దాని మీనింగ్ ఏంటిది స్టోర్ ఎలక్ట్రాన్స్ అండ్ రిలీజెస్ దెమ్ వెన్ ఎవర్ డిజైర్డ్ స్టోర్ డైలెక్ట్రిక్ రాంగ్ స్టోర్ డైలెక్ట్రిక్ ఎందుకండి స్టోర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీస్ ద కెపాసిటీ ఆఫ్ ద రెసిస్టివిట్ సర్క్యూట్ రాంగ్ అండి అసలు రెసిస్టివిటీకి దీనికి సంబంధం లేదు స్టోర్ ఎలక్ట్రాన్స్ అండ్ రిలీజెస్ దెమ్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ ద సర్క్యూట్ అసోసియేటెడ్ ఆప్షన్ డి రాంగ్ ఫాల్ట్ ఉన్నప్పుడు రిలీజ్ చేయదు అది స్టోర్ చేసుకుంటుంది పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ని సో దాన్ని మనం స్టోర్ ఎలక్ట్రాన్స్ అండ్ రిలీజెస్ దెమ్ వెన్ ఎవర్ డిజైడ్ అంటే ఎప్పుడైతే నువ్వు వెన్ ఎవర్ డిసైడ్ అంటే ఏంటిది ఎప్పుడైతే నువ్వు లోడ్ కనెక్ట్ చేసినావో క్లోజ్డ్ పాత్ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుంది అప్పుడు ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది సో ట్వంటీ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈ క్రింద ఇచ్చిన ఫాలోయింగ్ మెటీరియల్స్లో ద హైయెస్ట్ ఎలాస్టిక్ మెటీరియల్ ఎలాస్టిక్ అంటేనే సాగే గుణం ఈ క్రింద ఇచ్చిన వాటిలో దేనికి ఎక్కువగా సాగే గుణం ఉంటుంది సో వుడ్ సాగలే అంటే మనం అన్ని చదువుదాం కాపర్ ఐరన్ రబ్బర్ సో వీటన్నిటిలో ఐరన్కి ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా మీరు అంటే దీనికి యాక్చువల్గా ఇది మెటీరియల్ క్లాసిఫికేషన్లో ఉంటుంది ఈ టాపిక్ మీకు రావద్దు బట్ వచ్చింది దీనికైతే ఆప్షన్ బి థర్టీ వన్ క్వశ్చన్ ద ఎండ్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్ బికమ్స్ రౌండ్ మీరు చూడండి ఆన్ హీటింగ్ సో మీరు ఏదైనా గ్లాస్ ట్యూబ్ని హీట్ చేసినప్పుడు చివర్లో రౌండ్ షేప్లో వస్తుంది అది క్రింది వాటిలో దేని వల్ల వస్తుంది అని అంటుండ్రు ఫ్రిక్షన్ గ్రావిటీ కాదండి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ ఫ్రిక్షన్ కాదు సర్ఫేస్ టెన్షన్ విస్కాసిటీ సర్ఫేస్ టెన్షన్ వల్ల వస్తుంది గుర్తుపెట్టుకోండి సర్ఫేస్ టెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ సర్ఫేస్ అంటే సర్ఫేస్ ఉంటుంది కదా సర్ఫేస్ సో దానికి ఉన్న టెన్షన్ వల్ల వస్తుంది సో దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం ఎప్పుడు నువ్వు ఒక ట్యూబ్ని హీడ్ చేసినప్పుడు దాని ఎన్నింగ్లో రౌండ్గా ఫామ్ అవుతుంది అట్లనే థర్టీ టూ క్వశ్చన్ విచ్ లాస్ట్ స్టేట్స్ దట్ వెన్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఎ కండక్టర్ ఏమంటుండు ఇది ఒక కండక్టర్ అనుకుందాం ఇది ఒక కండక్టర్ ఒక కండక్టర్ ఈ కండక్టర్ దగ్గర నువ్వు వోల్టేజ్ అప్లై చేసినావు ఒక వోల్టేజ్ ఐదర్ డీసీ వోల్టేజ్ ఆర్ ఏసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఓ క్లోజ్డ్ సర్క్యూట్ దెన్ ద కరెంటు ఫ్లోయింగ్ త్రూ ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ ఎప్పుడైతే ఒక కండక్టర్ వద్ద నువ్వు వోల్టేజ్ అప్లై చేసినావో దాని ద్వారా ప్రవాహించే విద్యుత్ ప్రవాహం అనేది ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటే ఏంటిది కండిషన్ వచ్చి కాన్స్టెంట్ టెంపరేచర్ దాన్నే ఓమ్స్ నియమం అంటాం సో ఓమ్స్ నియమం అంటే ఆప్షన్ సి అండ్ డైరెక్ట్ చెప్పవచ్చు కూలిమ్స్లా కాదండి ఫ్యారడెస్క్లా కాదు నన్ ఆఫ్ దీస్ సో ఆప్షన్ ఏంటిది లా డైరెక్ట్ చెప్పవచ్చు అసలు నాకు తెలిసి లా క్వశ్చన్ లేని పేపర్ ఉండదేమో నువ్వు నువ్వు ఏ ఎగ్జామ్ కన్నాళ్ళు ఇంజనీరింగ్ ఎగ్జామ్కి అయినా వెళ్ళు ఐటీ కైనా వెళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ కైనా లేళ్ళు అసలు హోమ్స్లా ఉండేని క్వశ్చన్ ఉండదే మనకు తెలిసి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి చదువుకోండి ఓకేనా ఇప్పుడు త్రీ క్వశ్చన్స్ ఇచ్చాను థర్టీ త్రీ క్వశ్చన్ చూడండి ఇఫ్ సిక్స్ రెసిస్టెన్స్ ఆఫ్ సిక్స్టీ ఓమ్ ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ పార్లల్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిక్స్ ఓమ్ కాదండి ఇది మీరు మంచి గమనించండి సిక్స్ రెసిస్టెన్స్ ఉన్నాయంట యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి గుడ్ ఇట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ క్వశ్చన్ అంటే వాట్ మీనింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్వశ్చన్ ఆ క్వశ్చన్లో ఏం మీనింగ్ దాగి ఉన్నది ఆ దాగి ఉన్న అర్థాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అప్పుడే నువ్వు క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతావు సిక్స్ రెసిస్టెన్సెస్ సిక్స్ రెసిస్టెన్స్ ఆఫ్ సిక్స్టీ ఓమ్ ఈచ్ అంటే ఆరు రెసిస్టర్లు ఉన్నాయంట ఆ ప్రతి ఒక్కదాని విలువ ఆ అరవై ఓమ్ ఉందంట ఏ విధంగా కనెక్ట్ చేశాడు ప్యారలలో కనెక్ట్ చేయబడింది అయితే టోటల్ రెసిస్టెన్స్ విల్ బీ విల్ అంటే ఏంటిది ఫ్యూచర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ కూడా కొంచెం మీకు అవసరం భవిష్యత్తులో సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత అని అన్నాడు యాక్చువల్గా అన్నీ ఏ విధంగా కనెక్ట్ చేశాడు ప్యారలల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా ఉండాలి ఐదర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆ ప్యారల ప్యారల్ కాబట్టి మనం సమానమైన రెసిస్టర్లు ఎన్ని ఉన్నాయి సిక్స్ రెసిస్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాని విలువ ఎంత అరవై అన్ని విలువలు సమానం ఉన్నాయి కాబట్టి ఇచ్చిన విలువ బై ఆర్ కాబట్టి ఆర్ ఎంట్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ టైమ్స్ ఎన్ని కనెక్ట్ చేస్తే అన్ని ఒక్కొక్క దాని విలువ సిక్స్టీ కనెక్ట్ చేశాడు ఆరు కాబట్టి ఏంటిది టెన్ ఓమ్ సింపుల్ అండి వెరీ ఈజీ మనం కోర్సులో డీటెయిల్గా డిస్కస్ చేసాం ఆప్షన్ బీఈ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్ ద యూనిట్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క ఏంటిది ఫ్లక్స్ డెన్సిటీని మనం ఏ విధంగా చూపిస్తాం బీతోని చూపిస్తాం కొన్నిసార్లు ఫ్లక్స్ డెన్సిటీని దేనితో అని అడుగుతాడు ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఈజీగా గుర్తుండే విధంగానే నేను డిస్కషన్ ఇస్తున్నాను ఫ్లక్స్ డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ అంటాం పాపులేషన్ డెన్సిటీ పర్ యూనిట్ ఏరియా అంటే ఈ ఏరియాలో ఒక పర్టికులర్ ఈ ఏరియాలో ఎంత జనం నివసిస్తున్నారు జన సాంద్రత అంటే ఏంటిది జనం ఒక ఒక యూనిట్ ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియాలో జనం నివసించే దాన్నే జన సాంద్రత అంటాం ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి తెలంగాణలో ఎంతమంది నివసిస్తున్నారు ఎగ్జాంపుల్ నేను ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నివసిస్తున్నారు అట్లనే హైదరాబాద్లో ఒక ఎకరంలో ఎంతమంది నివసిస్తున్నారు అదే ఎకరంలో వరంగల్ ఎంతమంది నివసిస్తున్నారు అదే ఎకరంలో గుంటూరులో ఎంతమంది నివసిస్తున్నారు అదే ఎకరంలో విజయవాడలో ఎంతమంది నివసిస్తున్నారు అంటే దాన్నే మనం పాపులేషన్ పర్ యూనిట్ ఏరియా అంటే ఆ యూనిట్ ఏరియాలో ఎంతమంది పాపులేషన్ నివసిస్తున్నారు సో ఈ నివస ఒక్కో హైదరాబాద్ హై డెన్సిటీ ఏరియా అందుకోసం డెన్సిటీ అని అంటాం పాపులేషన్ డెన్సిటీ కాబట్టి పాపులేషన్ పర్ యూనిట్ ఏరియా ఫ్లక్స్ డెన్సిటీ కాబట్టి ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా బై హార్డ్ ఇయొద్దండి సబ్జెక్ట్ని మన రెగ్యులర్గా నుంచే టర్మినాలజీ జనరేట్ అవుతుంది ఫ్లక్స్ అంటే ఏంటిది వెబర్ పర్ ఏరియా మీటర్ స్క్వేర్ ఏరియా క్రాస్ సెక్షనల్ వైశాల్యం కదా ఏరియా అంటే ఏరియా అనొచ్చు క్రాస్ సెక్షనల్ ఏరియా అనొచ్చు కాబట్టి దీని యొక్క ప్రమాణాలు వెబర్ పర్ మీటర్ స్క్వేర్ దీని టెస్లా అని కూడా రాయొచ్చు మనం దీన్ని షార్ట్ అండ్ స్వీట్గా టీ అని కూడా చూపి సార్ ఇదైనా సార్ ఇది ఇవ్వాలా ఇది ఇవ్వాలా ఏది ఉంటే అది ఇవ్వు ఇది ఉంటే ఇది ఇవ్వు అది ఉంటే అది ఇవ్వు సో ఆప్షన్ చూడండి హెన్రీ పర్ మీటర్ కాదండి వెబర్ కాదండి వెబర్ అనేది ఫ్లక్స్ యొక్క యూనిట్స్ గుర్తుపెట్టుకోండి రాంగ్ టెస్లా లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యాంపియర్ టరన్స్ ఆల్సో రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ఇది ఒక కండక్టర్ అనుకుందాం దీనికి ఒక రెసిస్టెన్స్ ఉంది ఆ రెసిస్టెన్స్ క్రింది వాటిలో దీనిపైన డిపెండ్ అవుతుంది ఒక పని చేద్దాం మనం డిజైన్ ఫార్ములా ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకుంటే మన క్లియర్గా అర్థమవుతుంది ఈ విలువ క్రిందబాట్లో ఏ విధంగా డిపెండ్ అవుతుంది డైరెక్ట్లీ ప్రపోషనలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లక్కీగా వీడు అడిగేది డిపెండ్స్ అన్నాడు కాబట్టి నో ప్రాబ్లం చూడండి దీన్ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు రో ఇంటూ ఎల్ బై పై ఆర్ స్క్వేర్ లేదంటే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై పై డి స్క్వేర్ అని కూడా రాయొచ్చు రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్ లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా డెఫినెట్గా మనం చెప్పొచ్చు ఆప్షన్ క్రాస్ సెక్షన్ ఏరియా గురించి మాట్లాడుతుండు ఇది కరెక్ట్ అండ్ ఆప్షన్ బి ఇట్స్ లెంత్ గురించి మాట్లాడుతుండు మీరు ఆప్షన్స్ ఈ చూడకుండా డైరెక్ట్ ఆప్షన్ డి టిక్ చేసుకోవచ్చు డైరెక్ట్ చెప్పవచ్చు కానీ నన్ ఆఫ్ దిస్ ఇవ్వలే కదా ద మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్ ఏంటిది ఇది ఏంటిది రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ యొక్క నేచర్ పైన డిపెండ్ అవుతుంది అంటే నువ్వు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నావు అండ్ దాని యొక్క నే నేచర్ ఏంటిది దాని మీద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆ రెసిస్టివిటీ డిపెండ్ అవుతుంది సో ఆ మెటీరియల్ పైన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ డిపెండ్ అవుతుందంటే రెసిస్టెన్స్ దీనిపైన డిపెండ్ అవుతున్నట్టే కదా మరి ఇది దానిపైన డిపెండ్ అవుతుంది అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ పైన ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ కూడా డిపెండ్ అవుతుంది ఆప్షన్ సి ఆల్సో కరెక్ట్ ఆన్సర్ సో ఫైనల్గా మనం ఏం చూజ్ చేసుకోవచ్చు ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ రైట్ లుక్ ద థర్టీ సిక్స్ క్వశ్చన్ డాష్ ఇస్ ద ప్రాపర్టీ ప్రాపర్టీ అన్నాడు టు స్టోర్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేయడానికి వెన్ ఇట్స్ పొటెన్షియల్ ప్లేట్స్ ఆర్ ఎట్ డిఫరెన్షియల్ పొటెన్షియల్ డైరెక్ట్గా మనం చెప్పొచ్చండి కెపాసిటర్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆర్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకే ఇది పాజిటివ్ అనుకుందాం ఇనిషియల్ ఇది నెగిటివ్ అనుకుందాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇది కెపాసిటర్ సో దీ గుణాన్ని ఏమంటున్నామని అని డాష్ ఈజ్ ద ప్రాపర్టీ టు స్టోర్ అండ్ ఎలక్ట్రిక్ చార్జ్ వెన్ ఇట్స్ ప్లేట్స్ ఆర్ ఎ డిఫరెంట్ డిఫరెన్షియల్ పొటెన్షియల్ యాక్చువల్గా కోర్సులో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలక్ట్రోస్టాటిక్స్లో నాకు గుర్తుంది మన ఎలక్ట్రోస్టాటిక్స్ టాపిక్ తీసుకున్నాను అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు కెపాసిటర్ అని సో కెపాసిటర్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం కెపాసిటర్స్ ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు థర్టీ సెవెన్ క్వశ్చన్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ లీనియర్ ఎలిమెంట్ చూడండి లీనియర్ ఎలిమెంట్ గురించి మాట్లాడలేదండి నాన్ లీనియర్ ఎలిమెంట్ గురించి మాట్లాడారు మరి డయోడ్ నాన్ లీనియర్ ఎలిమెంటే కదా ఆప్షన్ ఏఈస్ కరెక్ట్ మరి మిగతా ఆప్షన్స్ కూడా వద్దాం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసే మిస్టేక్ కూడా అదే థర్మిస్టర్ కూడా నాన్ లీనియర్ ఎలిమెంటే ఇది సెమీ కండక్టర్ ఫిజిక్స్లో వస్తుంది ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ లెసన్ డయోడ్స్లో ఇదంతా యాక్చువల్గా ఇది ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ అండ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే డీసీ సర్క్యూట్స్ క్వశ్చన్ రెండిట్లో ఇంక్లూడ్ చేశాను వేరిస్టర్ వేరియబుల్ రెసిస్టర్ అండి ఇది కూడా నాన్ లీనియరే కానీ మన ఆప్షన్స్ మిగతా ఆప్షన్ చూడకుండా ఆప్షన్ ఏ టిక్ చేస్తామనుకోండి రాంగే కోర్స్ ఆప్షన్ ఏ ఆల్సో రాంగ్ కానీ ఆప్షన్ డి చూస్తే ఆల్ ఆఫ్ దీజ్ ఇ ఆప్షన్ ఉంది కదా సో మోర్ అక్యూరేట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అడిగింది నాన్ లీనియర్ అండి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది ఆస్పిరెంట్ చేసే మిస్టేక్స్ ఇదే ఫస్ట్ ఆప్షన్ ఏదైనా కరెక్ట్ కనబడగానే ఆవేశం మీద మనం టిక్ చేస్తాం మిగతా ఆప్షన్ చూడడానికి ట్రై చేయండి సో మన డీసీ సర్క్యూషన్ నుండి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్స్గా చేశాము మొత్తం థర్టీ సెవెన్ క్వశ్చన్స్ అండి థర్టీ సెవెన్ క్వశ్చన్స్ సో కంప్లీట్ డిస్కషన్ మనం ప్రొవైడ్ చేశాము కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే బిగినర్స్ ఉంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయండి ఎంత అంటే ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే వీడియో అంత ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ఇంకేమన్నా ఫర్దర్గా దీనికి సంబంధించిన కంటెంట్ కావచ్చు ఇవ్వడానికి మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్